ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కోన వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు శ్రీదేవి గారి మరణ వార్త విని అసలు మీరు ఎలా స్పందించారు, మీ స్పందన ఏంటి? నేను నిజం చెప్పాలంటే ఇప్పటికీ ఈ క్షణానికి కూడా నాకెందుకు నమ్ముద్ది కావట్లేదు. అంటే ఇంత ఇంత షాకింగ్, ఇంత షాక్ ఈ మధ్య కాలంలో అయితే నేనే కాదు, ఎంతో మంది సినీ అభిమానులు, సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు రాజాయ్. అసలు దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలా స్పందించాలో కూడా అర్థం అవుతుంది. ఓకే, కోన వెంకట గారు, మరి మామ అనే సినిమా మీరు నిర్మించడం జరిగింది శ్రీదేవి గారితో, మరి మీ సాన్నిహిత్యం ఎలా ఉండేది? చూడు, అది నా దురదృష్టం అని చెప్పాలా, అదృష్టం అని చెప్పాలా కూడా నాకు అర్థం కావట్లేదు. ఆవిడతో నేను పనిచేసిన మొదటి చిత్రం ఆవిడ కెరియర్కి అదే లాస్ట్ చిత్రం అవుతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు. నేను ఈ మామన్న సినిమా దాదాపు 3 సంవత్సరాల క్రితం అమెరికాలో న్యూయార్క్లో నేను చాలా యాదృచ్ఛికంగా నేను కూడా అక్కడే ఉన్నాను. అప్పుడు శ్రీదేవి గారు, బోని కపూర్ గారు, వారి పిల్లలు వాళ్ళ హాలిడేకి వచ్చినప్పుడు ఆ నగర సిటీలో స్ట్రీట్లో షాపింగ్లో వాళ్ళు చేస్తూ కనపడ్డారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వారి ఇక్కడ హాలిడేకి వచ్చామని చెప్పి తర్వాత పొద్దున వాళ్ళ సర్వీస్ అపార్ట్మెంట్ 1 మంత్ ఇక్కడే ఉంటున్నాం మేము, ఒక ప్లేస్ తీసుకున్నాము, మీరు వస్తారా పొద్దున రెండు బ్రేక్ఫాస్ట్కి అనిపించారు. ఆ నెక్స్ట్ నేను వెళ్ళడం జరిగింది. అంతకుముందే ఒక 3 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ అనే ఒక ఆవిడ కంపాక్ట్ ఫిల్మ్, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అయిన తర్వాత 3 సంవత్సరాలు ఆవిడ ఎన్నో కళ్ళ విన్నాను నేను కోన గారు. బట్ నాకు ఏది అని అంటే నా పిల్లలు చూసి వాళ్ళు గర్వపడేలా ఉండాలి, అటువంటి స్క్రిప్ట్ నేను దొరికినప్పుడే చేయదలుచుకున్నాను, మీ దగ్గర ఎవరు ఉంటే చెప్తారా అంటే, అప్పుడు నేను న్యూయార్క్లో ఆవిడకి బోని కపూర్ గారికి ఇద్దరికి కూర్చోబెట్టి ఈ మామ్ అనే ఈ పాయింట్ చెప్పడం జరిగింది. అలాగా దాని మీద దాదాపు మేము 2 ఇయర్స్ ఆ డైరెక్టర్ రవి ఉద్యావర్ గారు, గిరీష్ ఇంకో స్క్రీన్ ప్లే రైటర్ అందరం ఒక 2 ఇయర్స్ దాని మీద ట్రావెల్ అయ్యి ఆ తర్వాత ఆ సినిమాని తీయడం జరిగింది. బోని కపూర్ గారు ఆ సినిమా తీస్తున్నప్పుడు, ఎందుకంటే ఆవిడ షీజ్ కంప్లీట్, ఆవిడ పొద్దున లేస్తే పిల్లలు అదే ఆవిడ లోకం. ఆవిడ నిజంగా చెప్పాలంటే అసలు సినిమా అన్నది ఆవిడకి సెకండరీ అయిపోయింది లైఫ్లో. నిజం ఒక పూర్తి ఒక మాతృమూర్తిలాగా ఆవిడ మారిపోయిందని నాకు అర్థమైంది. అందుకే ఆ మామ్ సినిమాలో ఆవిడ యాక్టింగ్ కానీ అసలు పాత్రలో జీవించారు ఆవిడ. సో తర్వాత ఆ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆ ప్రమోషన్లు ఇప్పుడు ఆవిడ వచ్చినప్పుడు హైదరాబాద్కి ఆవిడ ఎప్పుడు వెళ్ళినా ఇంటికి అందరినీ చాలా ఆప్యాయంగా ఆవిడ అపాకరిస్తారు. ఇట్ ఇస్ వెరీ జెంటల్ సోల్, అంటే చాలా సున్నితమైన మనసు, చాలా సింపుల్ పర్సన్. ఏం చెప్పాలని అర్థం అవ్వట్లేదు అండి. అది దిస్ ఇస్ గ్రేట్ షో. అది నా అనుభవం, నా పరిచయం ఈ సినిమా ద్వారానే, అదే నాకు చివరి అనుభవం అవుతుంది అని ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్ యూ కోన వెంకట్ గారు.